వెల్కమ్ టు మై ఛానల్ టిక్ ఫటాక్. ఈ రోజు మనం ఉన్నాం ఎపిసోడ్ నెంబర్ 6 లో. సో ఒక ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనందరికి ఎంతో ఇష్టమైన కోకోకోలని నార్త్ కొరియాలో ఇంకా క్యూబాలో అమ్మరు. ఫ్రెండ్స్, మనం కనుక ప్రపంచంలో ఉన్న పాపులేషన్ మొత్తాన్ని తీసుకొచ్చి లాస్ ఏంజల్స్ లో ఫిట్ చేస్తే మనకి ఇంకా 1/4 పార్ట్ ఆఫ్ లాస్ ఏంజల్స్ మిగిలింటుంది. ఫ్రెండ్స్, ఒక 10 రూపీస్ లేస్ ప్యాకెట్ లో ఉండే చిప్స్ యొక్క క్యాలరీస్ ఒక 2 ప్లేట్స్ ఆఫ్ ఫుల్ మీల్స్ అంటే రైస్ తో పాటు కర్రీస్ ఉంటాయి కదా దానికి ఈక్వల్. సో డైట్ లో ఉన్న వాళ్ళు దీనికి దూరంగా ఉండండి. ఫ్రెండ్స్, మన డిఎన్ఏని తీసుకొచ్చి మనం సన్ నుంచి ఎర్త్ దాకా పేర్చుకుంటూ వెళ్తే ఒక 600 రౌండ్స్ దాకా కొట్టేసి రావచ్చు. అంత పెద్దగా ఉంటుంది మన హ్యూమన్ డిఎన్ఏ. ఫ్రెండ్స్, పాతకాలంలో రోమన్ ప్రజలు వాళ్ళకి దెబ్బ తగిలితే సాలిడు పురుగు యొక్క గూడును తీసుకొచ్చి బ్యాండేజ్ చేసుకుని వేసుకునేవాళ్ళు. ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తున్న మ్యారిలిన్ మోన్రో అనే ఈవిడ యొక్క ఐక్యూ లెవెల్స్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ కంటే 3% ఎక్కువగా ఉంటాయి. కానీ ఈవిడ ఫేమస్ అవ్వలేదు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎండ నుంచి మన కళ్ళను కాపాడుకోవడానికి వేసుకునే సన్ గ్లాసెస్ ఒకప్పుడు జడ్జెస్ వాళ్ళ యొక్క ఐ ఎక్స్ప్రెషన్స్ ఎవరికి తెలియకుండా ఉండడానికని వేసుకునేవాళ్ళు. దీనివల్ల వాళ్ళు కేసుల్ని ఈజీగా వాదించగలిగేవాళ్ళు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వాడుతున్న పేపర్ బ్యాగ్స్ వల్లే ఎక్కువగా పొల్యూషన్ జరుగుతుంది. దీనికి గల కారణం దీన్ని తయారు చేసేటప్పుడు ఇది ప్లాస్టిక్ బ్యాగ్స్ కంటే 10 టైమ్స్ ఎయిర్ పొల్యూషన్ ని ఎక్కువగా చేస్తుంది. సో కాబట్టి ఏదైనా రీసైక్లబుల్ బ్యాగ్ ని వాడడం మంచిది. ఫ్రెండ్స్, పాతకాలంలోనే ఈజిప్ట్ ప్రజలు వాళ్ళకి పళ్ళనొప్పులు వచ్చినప్పుడు చనిపోయిన ఎలుకను తీసుకొచ్చి వాళ్ళ పళ్ళలో పెట్టుకునేవాళ్ళు. దీని వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఎవ్రీ సంవత్సరం మనకు ఉన్న ఈఫిల్ టవర్ 2 సెంటీమీటర్స్ దాకా ఎక్స్పాండ్ అవుతుంది. దీని కారణం ఐరన్ సమ్మర్ లో ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కనున్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. దీని వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు వస్తాయి.